హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దేశంలో తొలి యునెస్కో సాహిత్య నగరంగా కోజికోడ్ అవతరించింది, దాని గురించిన కొంత సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో తొలి యునెస్కో సాహిత్య నగరం కోజికోడ్. దేశంలో సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన కేరళలోని కోజికోడ్ను దేశ తొలి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించింది. 2023 అక్టోబర్లో కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ నెట్వర్క్కు చెందిన సాహిత్య విభాగంలోకి ప్రవేశించింది. కోల్కతా వంటి ఘనమైన సాంస్కృతిక చరిత్ర కలిగిన నగరాలను పక్కన పెట్టి యునెస్కో కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్ బిరుదును దక్కించుకుంది. కోజికోడ్లో 500కు పైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ కోజికోడ్లో ఉంటూ సాహిత్య రంగానికి ఎలలేని సేవలు అందించారు. యుసిసిఎన్లో చేరిన 55 కొత్త నగరాల్లో భారతదేశానికి చెంది గ్వాలియర్, కోజికోడ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సంగీత విభాగంలో ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సంపాదించుకోగా కోజికోడ్ సాహిత్య విభాగంలో ప్రవేశించింది. కోజికోడ్ మాత్రం సాహిత్య విభాగంలో చోటు దక్కించుకుంది. యునెస్కో నుంచి ఈ ఘనత దక్కించుకున్న ఇతర నగరాల్లో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ విభాగంలో బుఖారా, మీడియా ఆర్ట్స్ విభాగంలో కాసా బ్లాంకా, డిజైన్ విభాగంలో చాంగ్ కింగ్, ఫిలిం కేటగిరీలో కాఠ్మండు స్థానాన్ని దక్కించుకున్నాయి. దేశంలో తొలి యునెస్కో సాహిత్య నగరంగా ఎంపికైనందుకు జూన్ 23 కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్ దినోత్సవంగా జరుపుకోనున్నట్లు కేరళ రాష్ట్రం ప్రకటించింది. చూడండి, ఇక్కడ 500కు పైగా గ్రంథాలయాలు ఉన్నాయి. కేరళకు చెందిన ప్రముఖ మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ నాయర్ కూడా కోజికోడ్లో ఉంటూ సాహిత్య రంగానికి ఎనలేని సేవలు అందించినట్టుగా మనం చూస్తున్నాం. అందువల్ల కేరళలోని ఈ కోజికోడ్ అనే నగరం సాహిత్య విభాగంలో యునెస్కో ఘనతను దక్కించుకుంది. ఇది ఫ్రెండ్స్ దేశంలో తొలి యునెస్కో సాహిత్య నగరంగా ఎంపికైన కోజికోడ్ గురించిన కొంత సమాచారం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, కేరళ ప్రభుత్వం 2025 జూన్ 23 కోజికోడ్ సిటీ ఆఫ్ లిటరేచర్గా జరుపుకోనుంది అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత కేరళ ప్రముఖ మలయాళ రచయిత ఎంటి వాసుదేవన్ అతని రచనలు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.